ఈరోజు మా అమ్మడు ఏదో సస్పెన్స్ అని చెప్పింది నాకు. మరి మీకన్నా చెప్పుద్దో లేదో చూద్దాము. ఒకసారి అడుగుతాను అమ్మడు, ఏం సస్పెన్సా లేకపోతే ఏం చేస్తున్నావు? సస్పెన్స్ అందరికి సస్పెన్స్. మీకు కూడా చెప్పట్లేదు? హాయ్ హాయ్, ఇదేదో కొత్తగా ఉందండో, చూద్దాం ఏం చేస్తుందో. రండి. వాటర్ మరిగిస్తున్నావు. వాటర్లో ఏమేమి వేసినవి? వాటర్లో సాల్ట్ అండ్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్. ఓ, నెక్స్ట్ తర్వాత సస్పెన్స్ అన్న ఏంటిది? పాస్తా. పాస్తా, వావ్ వావ్, ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. పాస్తా చాలా బాగా చేస్తుందండి, సూపర్ చేస్తుంది పాస్తా మాత్రం. ఎంతసేపు బాయిల్ చేయాలి అమ్మడు? 15 to 30 minutes సరిపోతుంది. అవును, టోటల్ పాస్తా చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అది చెప్పండి. అంటే అది ఉడికేదాన్ని బట్టి, ప్లస్ వెజిటేబుల్స్ అదంతా. వెజిటేబుల్స్ ఏమేం కావాలో మాకు చూపిస్తావా? ఇప్పుడు అదన్నా చూపిస్తావా లేకపోతే అది కూడా సస్పెన్సా? చూపిస్తా. అందుకేనా ఇవన్నీ ఇందాక నాతో కట్ చేయించిందండి. ఇవన్నీ నాకేమో సస్పెన్స్ అని చెప్పింది. ఏంటి ఒకసారి ఐటమ్స్ అని చెప్పు. ఫస్ట్ అన్ని రకాల బెల్ పెప్పర్స్ కట్ చేస్తున్నా. తర్వాత ఆనియన్ అండ్ టమాటా. తర్వాత గ్రీన్ పీస్, అంటే దీనికి మీకు నచ్చినట్టు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చా? ఓకే. అండ్ దీంట్లో ఇటాలియన్ సీజనింగ్ ఇది నా ఫేవరెట్, మీరు వేరే ఏదన్నా సీజనింగ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత పాస్తా సాస్, ఆలివ్ ఆయిల్, పెప్పర్ అండ్ జింజర్ గార్లిక్, కారం, ఉప్పు, బటర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఈ చిల్లీ ఫ్లేక్స్ పిజ్జాలో ఇస్తారు కదా, అది పాపా జోన్స్ అన్న ఫేవరెట్ పిజ్జా, అందుకే దాంట్లో నుంచి సేవ్ చేసి దీనికి యూజ్ చేస్తాను. సో పాస్తా అయితే వేసుకోండి, ఇది ఒక 5 minutes బాయిల్ చేసుకుంటే అవుతుంది. అండ్ ఈ పాస్తా వాటర్ ఏసర్ వచ్చిన తర్వాత వేయాలి. ఇట్లా వాటర్ అండ్ పాస్తా అంతా ఒకేసారి వేసి బాయిల్ చేయద్దు, అట్లయితే మంచిగా. సో ఇక్కడ నేను పాస్తా 2 cups పాస్తా తీసుకున్నా, దానికి 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవన్నీ అట్లా రిమూవ్ చేసుకోవాలా వాటర్లో? వాటర్ మొత్తం కంప్లీటెడ్. మరి మీకు చిన్న జల్లిబుట్ట లాంటిది ఏనా? సో ఫస్ట్ ఇప్పుడు బట్టర్ వేసుకో, లేకపోతే మేము నార్మల్ ఆయిల్, నార్మల్ యూస్ చేసే ఆయిల్ అన్న వేసుకోవచ్చు. ఎందుకంటే బటర్ గార్లిక్ అండ్ జింజర్ ఇదంతా బ్రౌన్ కలర్ మంచి రోస్ట్ అయినట్టు కదా, ఇప్పుడు మనం ఆనియన్ యాడ్.
ఆనియన్ కూడా ఇట్లా మంచిగా రోస్ట్ చేయండి కదా. ఇప్పుడు మనం బెల్ పెప్పర్ యాడ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్. గ్రీన్ పీస్ కూడా వేస్తాం. వెజిటేబుల్స్ తర్వాత ఇప్పుడు టమాటా కూడా వేస్తాం. వెజిటేబుల్స్ అన్ని మంచి ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి, తగినంత కారం అండ్ సాల్ట్. ఇప్పుడు 1 కప్ పాస్తా సాస్ తీసుకుంటున్నా. ఇప్పుడు సాస్ తీసుకున్న తర్వాత మూత పెట్టుకున్నారు కదా, 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఇప్పుడు పాస్తా వేసుకోవాలండి. సో ఒకవేళ కాడ ఇది లేకపోతే ఎండు మిరపకాయలు కొన్ని వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని కచ్చపచ్చగా నూరి వేసుకోవచ్చు. సారీ, ఇది రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు ఇటాలియన్ సీజనింగ్ ఇదే వేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చింది తీసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మీ దగ్గర పాస్తా సాస్ లేకపోతే 1-3 టమాటాలు తీసుకొని మీ పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. సూపర్, కంగ్రాట్స్ అమ్మడు, గుడ్ జాబ్, సూపర్ ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.